ఇన్నాళ్ళేందో అక్కను చూసి ఆఖరికి ఈరోజు వస్తుంది ఇంటికి. అమ్మా ఏం చేస్తున్నావే? చికెన్ 65, గోంగూర మటన్, చేపల పులుసు, రొయ్యల వేపుడు. ఈరోజు సండే కాదు, నా బర్త్డే కాదు, పోనీ మీ యానివర్సరీ కూడా కాదు. ఇన్ని ఐటమ్స్ ఎందుకే? ఇవన్నీ మీ అక్కకే. నేను అడిగినప్పుడు నా కోసం ఒక్కసారైనా చికెన్ 65 వదిలే, చికెన్ 25 అన్నా చేసావా, దానికోసం ఇన్ని ఐటమ్సా? అదంటే పాపం వేరే ఊర్లో హాస్టల్లో కష్టపడి చదువుకుని ఇంటికి వస్తుంది, నువ్వేం చేసావని? హలో, మేము కూడా 10th పాస్ అయ్యాం. గవర్నమెంట్ పాస్ చేస్తేనా? అంటే నువ్వు చెప్పేది ఏంటి ఇప్పుడు? వాళ్ళు పాస్ చేయకపోయింటే నేను ఫెయిల్ అయ్యేదాన్నానా? సేవ్డ్ బై ద బెల్. నీ పని బాద్ మే దేఖ్ లెంగే. అక్క వచ్చేస్తుంది. అక్క చెల్లి. ఎంత బాగుంది ఊహ. అక్క ఆగు, బయట నుంచి వచ్చాను. కరోనా అంటే నీకు కూడా అంటుంది. కొంచెం మెయింటైన్ డిస్టెన్సా? ఇదిగో పట్టుకో, ఇదేసుకో. మమ్మీ నేను వచ్చేసా. ఇంత ఫ్రెష్నెస్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నీ అంకమ్మ బాత్రూమ్ లో స్నానం చేసి బాత్రూమ్ కడిగేసి వచ్చావా? అక్క ఏంటి అది, వాజలీనా? కాదు, సీరం. నా గ్లోయింగ్ ఫేస్ కి ఇదే కారణం. మరి ఈ సీరమ్మకి ఆ సీరం ఇస్తావా? గాడిది గుడ్డెం కాదు, సీరం అంట. అదెంతో తెలుసా? 700 రూపీస్. పోయి జాన్సన్స్ బేబీ పౌడర్ రాసుకో. అక్క ఎలా ఉంది? ఒక్కటెయ్యాలనుంది. ఎందుకక్క, బాగాలేదా? బాగుండం బాగోకపోవడం పక్కన పెట్టు, నా డ్రెస్ ఎందుకేసావే? సారీ. ఏయ్, చేతులు ఎందుకు వెనకాల పెడుతున్నావే? చూపించే ముందు చేతులు. అది నా నెయిల్ పాలిష్. అంటే నువ్వు కూడా అప్పుడప్పుడు నా నైట్ డ్రెస్ లో లిప్స్టిక్ లో వాడతావు కదా. ఏయ్, ఏంటే అరుస్తున్నావు? నేను నీకంటే 2 ఇయర్స్, 3 మంత్స్, 4 డేస్, 5 అవర్స్, 6 మినిట్స్, 7 సెకండ్స్ పెద్ద. అర్థమైందా? అయితే నువ్వు అన్ని నవి వాడచ్చు, నేనేవి నీ వాడకూడదా? అకార్డింగ్ టు ఇండియన్ ఎల్డర్ సిస్టర్స్ రైట్స్ యాక్ట్ 1965 అంతే. ఏంటే లాక్డౌన్ లో కూడా ముస్తాబ్లు. డాడీ ఉండవే, నీ పని చెప్తా. చెప్పుకో చెప్పుకో, చెప్పు తీసుకొట్టుకో. లేకపోతే నా లిప్స్టిక్లు వాడుతుందా? అవునే, నువ్వు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నాకు ఒక డౌట్,
మీకు ఈ లిప్స్టిక్లు, ఈ క్రీములు, పెద్ద పెద్ద బ్రాండ్ కాస్మెటిక్స్లు, కాస్ట్లీ కాస్ట్లీ డ్రెస్సులు, ఇవన్నీ కొనుక్కోడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయే? చెల్లికి నీకు ఒకటే పాకెట్ మనీ ఇస్తారు కదా ఆయన. నిజం చెప్పు, అక్కడ ఎవరితో ఖర్చు పెట్టిస్తున్నావే? అమ్మా తల్లి ఆప్తావని అబాండాలు, దా కూర్చో, ఇవన్నీ నా డబ్బులతో కొనుక్కున్నవే. ఎలా? నేను ట్రేడింగ్ చేస్తాగా. ట్రేడింగా? ఎలా, ఎక్కడ? ఇదిగో అప్స్టాక్స్ అని ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ట్రేడింగ్ యాప్. ప్లే స్టోర్లో ఆల్రెడీ దీనికి 1 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నాయి. ఇంకా నీలాగా నాలాగా 10 లక్షల మంది కస్టమర్స్ ఉన్నారు. అప్స్టాక్స్లో ట్రేడింగ్ అండ్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసామనుకో, డెలివరీ ట్రేడ్స్ లైఫ్ టైం ఫ్రీ. ఇంకా ఇంట్రాడే ఆర్డర్స్కి 20 రూపీస్. చార్టింగ్ టూల్స్ అయితే 100కి పైగా ఇండికేటర్స్ ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్స్, ఆప్షన్స్, కరెన్సీస్, కమోడిటీస్ మీద కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఇదంతా పెద్ద ప్రాసెస్ కదే. చాలా ఈజీ. పాన్ కార్డ్ కంపల్సరీ. ఓకే. ఇంకా బ్యాంక్ డీటెయిల్స్, బేసిక్ డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఆఫర్ కూడా నడుస్తుంది. అకౌంట్ ఓపెన్ చేస్తే ఈదర్ 2500 ప్రీపెయిడ్ బ్రోకరేజ్ ఆర్ మనీ కంట్రోల్ ప్రో 1 ఇయర్ సబ్స్క్రిప్షన్. నార్మల్గా అయితే అది 1999 రూపీస్, కానీ ఫ్రీగా వచ్చేస్తుంది. అవునా? హా, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసి పండగ చేసుకో. కొంచెం పైకి ఎత్తుకుందాగే. ఇక్కడ పీవీ సింధులే, బయటికి ఎలా వస్తావో నేను చూస్తా. ఏంటి ఇది? మ్యాగీ. నాకు కొంచెం. నేను ఇవ్వను. కొంచెమే, లిటిల్, ఇంత అంతే. 2 మినిట్స్ లో అయిపోతుంది, నువ్వే వెళ్ళి చేసుకో. ఒక్క స్పూన్ స్పీరి ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. ఒకే ఒక స్పూన్, ఒక్క స్పూన్ అంటున్నా కదా. నిన్ను చిన్నప్పుడు ఎంత బాగా చూసుకున్నానో చెప్పు నువ్వే. టాలెంట్ అంటారు దాన్ని. ఇందాక మాగి అన్నా ఎక్స్ట్రా వద్దు. సరే ఒక స్పూన్ ఇవ్వా. లాస్ట్ స్పూన్, లాస్ట్ స్పూన్. ఇది స్పూన్ కాదు, ఫోర్క్. ఒక్క స్పూన్ అక్క కదా, తినలేదు. నేను చిన్నప్పుడు ఎంత బాగా చూసుకున్నానో చెప్పు నువ్వే. ఒసే పంది, ఎమోషనల్ ఫోల్ ని చేసి ప్లేట్ ఫుల్ నేపేసావు కదే. బాగుంది కానీ కొంచెం బాగుంది. టొమాటోస్ కూడా వేసావు అనుకో. బా, నెక్స్ట్ టైం ట్రై చెయ్యే. ఇట్రా వే రాక్షసి. రిమోట్ నాది, నేను చూస్తున్నా. బా, నేను కూడా చూస్తున్నా. నువ్వు సంవత్సరం అంతా ఇంట్లోనే కదా కూర్చొని టీవీ చూసుకునేది, దాన్ని చూసుకొని. అబ్బా ఏంటమ్మా నువ్వు, ఇదేదో గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. జస్ట్ స్టడీ ఫ్రమ్ హోమ్ అని పంపించేస్తే వచ్చింది అంతే. అందుకే కట్టిన చూడు. అమ్మా దీన్ని చూడే, పైకి లారేసిన బట్టలు తీసుకోమంటే ఇక్కడ కూర్చుని ఎక్స్ట్రాల్ చేస్తుంది. సిరి పోవే, బట్టలు తడిచిపోతాయి, వర్షం పడేలా ఉంది. నేనే ఎందుకు తీసుకొని రావాలమ్మా? ఎప్పుడు దీనికి కూడా చెప్పచ్చు కదా పనులు. అదంటే వేరే ఊర్లో హాస్టల్ కష్టపడి. వెళ్తా, ఆరేసిన బట్టలు, ఏడేసిన బట్టలు అన్ని తీసుకొస్తా. రిమోట్ ఇవ్వమ్మా చెల్లమ్మ. నేను ఇవ్వను, దోపే అమ్మ. నీకు ఇలా కాదే అమ్మ. సిరి బట్టలు ఉతికిన వారేసా, ఆరేసినవి మడత పెట్టేసా. మడత పెట్టినవి కబోర్డ్ లో పెట్టేసా. బాటిల్స్ నింపేసా. ఓకే ఓకే. మమ్మీ మొత్తం దుమ్ము దుమ్ముగా ఉంది. జరుగు చేస్తా అక్క, జరుగు. హలో, చెప్పే. అవునా, ఉసే సైకోదానా, జరుగు. ఫుల్ క్లీనింగ్ తెలుసా, ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నా. చెల్లు ఉంది కానీ దేనికి పనికిరాదు. జరుగుతావా జరుగవా? అవునా, క్రేజీ కదా.
చచ్చావు పో, వాళ్ళను డాడీ చేతిలో ఫినిష్. డాడీ సిరి, ఈరోజు నీ 15th బర్త్డే తెలుసా? ఈ రోజా? నాది ఎప్పుడో డిసెంబర్ లోనే అయిపోయింది. అది నీకు చెప్పిన బర్త్డే. నీ రియల్ బర్త్డే ఏంటో మాకు తెలుసు. ఇన్నాళ్ళు అమ్మ నాన్నలు నీ దగ్గర ఒక విషయం దాచారు. నీకు 15 ఇయర్స్ వచ్చినప్పుడు చెప్దామనుకున్నారు. ఈ రోజు అది రానే వచ్చింది. కాకపోతే వాళ్ళకి చెప్పడం కష్టమని నన్ను చెప్పమని పంపించారు. ఏంటి చెప్తా? కానీ ఇలాంటి విషయాల్లోనే గుండెని గుండెరాయి చేసుకుని వినాలి. ఐశ్వర్యరాయ్ కూడా చేసుకుంటా. ముందేంటో చెప్పు. నువ్వు అమ్మ నాన్నలకి పుట్టలేదు, నిన్ను అడాప్ట్ చేసుకున్నారు. నువ్వు పుట్టగానే మీ అమ్మ నిన్ను అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయింది తెలుసా? ఇట్లాంటి వాటిల్లో జోక్స్ ఏద్దే చెప్తున్నా. నేను ఫస్ట్ టైం విన్నప్పుడు ఇలాగే అనుకున్నాను. కానీ నిజం నిప్పు లాంటిది సిరి. ఏదొక రోజు దాంట్లో డీప్ ఫ్రై అవ్వక తప్పదు చెప్తున్నా. కావాలంటే ఇచ్చుడు. మీ అమ్మ పేరు పెంటమ్మ, మీ నాన్న పేరు పిచ్చయ్య. చాలా పేద కుటుంబం వాళ్ళది. నిన్ను పెంచడం కష్టమని చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయారు. అంత పూర్ ఫ్యామిలీలో పుట్టిన నీకు రిచ్గా పేరు పెట్టాలని సిరి అని పెట్టారు. నీ అసలు పేరేంటో తెలుసా? కాంతమ్మ, వడియాల కాంతమ్మ. అమ్మ కదే ఆంటీ. ఏ శ్వేత, పిచ్చి పిచ్చి వాగులాపి నడండి భోజనానికి. ఏంటిది? మాకేంటిది అంటున్నాను? నా హెయిర్. నీ హెయిర్ కదా, అప్పుడు నీ సైడ్ ఆఫ్ బెడ్ ఉంచుకో. బార్డర్ దాటి నీ జుట్టు, కాళ్ళు, చేతులు ఏమన్నా వచ్చాయే అనుకో, బాగా చెప్తున్నా. ఇదేమన్నా ఇండియా పాకిస్తాన్ బార్డర్? అదే. నీ ఫింగర్ వచ్చినా విరిచిస్తా. సరే. బెట్ విడ్త్ 5 feet 4 inches, అంటే 64 inches. 64 divided by 2 is equal to 32 inches. నీవి 32 inches, నావి 33 inches. నీ చెయ్యి గాని వచ్చింది అనుకో, చంపేస్తా జాగ్రత్త. చిన్నప్పటి నుంచి ఒక్కసారైనా ఇలా మ్యాథ్స్ చెప్పమంటే చెప్పావానే. మూసుకొని ముడుచుకొని పడిగా. అక్కతో ఎక్స్ట్రా నొత్తు, అక్కడే పడుకో. గుడ్ నైట్, ఫ్లో డ్రీమ్స్. నీ అక్క, నువ్వు వస్తున్నావు అంటే తెగ ఎక్సైట్ అయ్యాను కదే. ఇద్దరం కలిసిమెలిసి సమంత చిమ్మేలా ఉందాం అనుకుంటే సమంత పూజ హెగ్డేలా చేస్తావా? చెప్తా నీ పని. నీ పని నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. Investment in securities market are subject to market risk. Read all the related documents carefully before investing.